ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కరోనా వల్ల వచ్చినటువంటి కష్టాలని చాలా వరకు అధిగమించగలుగుతారు. కార్యక్రమాలని వృత్తి ఉద్యోగాల్ని ఒక ఘాటన తీసుకురావడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది. వివాహ శుభకార్యాలు గృహప్రవేశ గృహారంభ సంబంధాల విషయాలు ఆగస్టులో కానీ జూలై నెలాఖరులో కానీ చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. కార్యక్రమాలు వాయిదా పడటం మీ మనోవేదనకి కారణమవుతుంది. కానీ ప్రపంచానికే మహమ్మారి చుట్టుకున్నప్పుడు మనమేం చేయగలుగుతాం అనేటువంటి భావన కూడా మీలో కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో విజయం సాధించగలుగుతారు. నన్ను నిందించకండి. నేను అవసరం వచ్చేవాడిని కాదు, నాజోలు మీరు రావద్దు అని మర్యాదగా చెప్పి చూస్తారు. మీ మర్యాదను అతిక్రమించిన వాళ్ళకి తగిన దండన మీ చేతిలోనే పడుతుంది. సాంకేతిక విద్య, వైద్య విద్య, సివిల్ సర్వీసులు ఇవి మీకు అనుకూలిస్తాయి. మంచి ప్రఖ్యాతులు త్వరలోనే సాధించబోతున్నారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగొట్టారు. బంధువుల్లో ఉన్నటువంటి ఒక వర్గాన్ని మీ వైపు తిప్పుకోవడంలో మీరు విజయం సాధించగలుగుతారు. అదేవిధంగా స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జేబులో డబ్బులు లేకపోయినా ఏదో రకమైనటువంటి ఒక తంత్రంతోటి ఒక ఉపాయంతో ఎవరైతే స్థలాన్ని పొలాన్ని అమ్మాలని చెప్పి అనుకున్నారో వాళ్ళు అమ్మకుండగా తాత్కాలికంగా అలా ఉంచే విధంగా మీరు చేయగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో మీరు పెట్టుకున్న ఆశలు సఫలీకృతం అవుతాయి. వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మానసికంగా ఉత్సాహాన్ని కలిగి ఉండండి. ఈరోజు సూర్యగ్రహణం సంప్రాప్తిస్తుంది కాబట్టి సర్పసూక్తదైత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయించాలి. కుంభరాశి వారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములక తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన.